అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక రైటర్స్ యొక్క రివ్యూలో కియా మోటార్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఒక స్టోరీని ప్రచురించారు. ఇది చాలా ఒక క్రెడిబిలిటీ, ఒక గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ ఉండే మీడియా. ఫైనాన్షియల్ అనాలిసిస్ అయితే పర్ఫెక్ట్గా చేస్తారు. అలాంటి దీంట్లో వచ్చినప్పుడు ఈ దేశం మొత్తం చర్చనీయాంశమైంది. అందులో వాళ్ళు కామెంట్ చేసిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా తయారైనాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సౌత్ కొరియాస్ కియా మోటార్స్ ఈజ్ డిస్కస్సింగ్ విత్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ది పాసిబిలిటీ ఆఫ్ మూవింగ్ ఏ 1.1 బిలియన్ డాలర్స్ ప్లాంట్ అవుట్ ఆఫ్ నైబరింగ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ మంత్స్ ఆఫ్టర్ ఇట్ ఫుల్లీ ఓపెన్ డ్యూ టు పాలసీ చేంజెస్ లాస్ట్ ఇయర్ సోర్సెస్ క్లోజ్ టు ది టాక్స్ టోల్డ్ రైటర్స్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు పక్కా రాష్ట్రంతో చర్చలు చేస్తున్నారని రైటర్స్లో కన్ఫర్మ్డ్గా చెప్పడం. ఇంకొక పక్కన ఇండియాలో 5th లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్, 5వ బిగ్గెస్ట్ మార్కెట్ ఉండే కార్ ఇది, బ్రాండ్ ఇది. దీన్ని 2 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఆపరేట్ చేశారు. 300,000 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి ముందుకు పోతున్నారు. దీనివల్ల 12,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన తమిళనాడుతో మాట్లాడేటప్పుడు ఇది తమిళనాడు సీనియర్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు, చర్చలు జరిగేది వాస్తవాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇంకొక పక్కన కియా ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దే హ్యావ్ బీన్ ఇన్ ప్రిలిమినరీ నెగోషియేషన్ విత్ అస్, దెర్ ఇస్ ఎ సెక్రటరీ లెవెల్ మీటింగ్ నెక్స్ట్ వీక్, వీ మైట్ హ్యావ్ మోర్ క్లారిటీ దెన్ ది అఫీషియల్ టోల్డ్ రైటర్స్ ఆన్ వెడ్నెస్డే. ఇది స్టోరీ కాదు, నిర్దిష్టంగా అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు ఒక అవగాహనకు వచ్చి రాసిన స్టోరీ ఇది. ఇంకొక పక్కన చూస్తే కియా సెడ్ ఇన్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు ది ఇండియన్ మార్కెట్ అండ్ ఇట్ ఎయిమ్స్ టు యూటిలైజ్ ది ఫుల్ కెపాసిటీ అని అది కూడా పెట్టారు. ఇంకొక పక్కన తమిళనాడులో హోండాయ్ మోటార్స్ కంపెనీ ఉంది, ఇది కూడా సిస్టర్ కంపెనీ ఆఫ్ కియా మోటార్స్. దానివల్ల వాళ్లకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అక్కడే పెట్టుండుంటే లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేటివి. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అక్కడ పెట్టకుండా పోవడానికి కారణం అక్కడ కన్నన్ రామస్వామి, తమిళనాడు పారిశ్రామికవేత్త, ఆయన మాట్లాడినప్పుడు హీరో హోండాయ్ కంపెనీ ఉంది, మోటార్స్ కంపెనీ ఉంది, ఫస్ట్ ఛాయిస్ తమిళనాడు, 2వ ఛాయిస్ గుజరాత్, 3వ ఛాయిస్ ఆంధ్రప్రదేశ్, మధ్యలో వాళ్ళు మహారాష్ట్ర కూడా చూశారు. అయితే ఆ రోజు భూమి ఇచ్చేదానికోసం తమిళనాడు డబ్బులు అడిగారు, దీంతో వాళ్ళు కియా ఏపీకి రావాలని నిర్ణయించారు. దీనికి రైతులనిచ్చి ఒక 110 కోట్ల డాలర్లు
అంటే దగ్గర దగ్గర 13,500 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అనుబంధ పరిశ్రమలు వెళ్ళిపోయినాయని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆ రోజు ఒక ఆర్టికల్ కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ కియా మోటార్స్ ఆల్సో కన్సిడర్ గుజరాత్. ఇన్ఫ్యాక్ట్ వైల్ కియా మోటార్స్ ఫస్ట్ చాయిస్ వాజ్ తమిళనాడు, ది సెకండ్ చాయిస్ వాజ్ గుజరాత్ అండ్ థర్డ్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ ఇట్ వాజ్ డ్యూ టు మోడీస్ ఎఫర్ట్స్, వై వుడ్ డి లెట్ ది ప్లాంట్ కమ్ టు ఏపీ ఇన్స్టెడ్ ఆఫ్ గుజరాత్? దెర్ వర్ ఆల్సో అటెంప్ట్స్ టు టేక్ ది ప్రాజెక్ట్ టు గుజరాత్. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ పిఎంఓ ఆన్ కియా మోటార్స్ టు కన్సిడర్ గుజరాత్ టు సెటప్ దేర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. దెర్ వర్ సెవరల్ కాల్స్ ఫ్రమ్ పిఎంఓ టు కియా మేనేజ్మెంట్. ఏ క్యాబినెట్ మినిస్టర్ టోల్డ్ డక్కన్ క్రానికల్. అంటే చాలా స్పష్టంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అదే సమయంలో మహారాష్ట్ర బీయింగ్ ఎ బిగ్ స్టేట్, మాది మార్కెట్ ఎక్కువ ఉంటుంది, మేము ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తాం, భవిష్యత్తులో కూడా బాగుంటుందని వాళ్ళు ఆఫర్ చేశారు. తమిళనాడు నేచురల్గా హోండాయ్ మోటార్స్ కంపెనీ అక్కడ ఉంది కాబట్టి, సిస్టర్ కంపెనీ కాబట్టి, ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని వాళ్ళు కూడా ట్రై చేసే పరిస్థితికి వచ్చారు. కానీ అక్కడ వీళ్ళు కుదరకుండా ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కియా మోటార్స్ ఇనాగ్రేషన్ సమయంలో వాళ్ళ సీఈఓ కియా మోటార్స్ చెప్పిన మాట ఇది, ఏపీలో కియా పరిశ్రమ పెట్టడం ఒక నమ్మలేని అద్భుత ప్రయాణంలా నడిచింది, ఎంఓయూపై సంతకాలు చేసిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా మౌలిక సదుపాయాలు, నీరు, విద్యుత్ కల్పించారు. చంద్రబాబు మద్దతు లేకుంటే ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ చేసిన చంద్రబాబుకు, ఆయన బృందానికి ధన్యవాదాలు. హన్ వు పార్క్, సీఈఓ కియా మోటార్స్. ఇంకొక పక్కన వాళ్ళ మార్కెట్ హెడ్ చెప్పాడు, కియా మార్కెట్ హెడ్, మా ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అద్భుతంగా సహకరించింది, సీఎం నుంచి కింది స్థాయి వరకు అధికార యంత్రాంగం సహకారం వల్లే అనుకున్న సమయం కన్నా ముందే నిర్మాణం పూర్తయింది. ఏపీలో విద్యావంతులైన తెలివైన యువత ఉన్నారు, వారికి తోడుగా అద్భుతంగా పనిచేసే ముఖ్యమంత్రి ఏపీకి ఉన్నారు, అందుకే మేము ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నాం. మనోహర్ భట్, కియా మోటార్స్ హెడ్, మార్కెటింగ్ హెడ్. ఇక్కడ ఫస్ట్ డే నేను అడిగినప్పుడు అనంతపూర్ జిల్లాకు మీరు రావాలి అని అడిగాం. వాళ్ళు ఒక మాట అడిగారు, ముందు ఆంధ్రప్రదేశ్ మా కన్సిడరేషన్లో లేదు, తమిళనాడు ఉంది, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకా మేము నిర్ణయించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. లేదు, మీరు ఒక్కసారి వచ్చి చూడమంటే ముందు ఏదైతే మనం శ్రీ సిటీ ఎస్సీజెడ్ చూశారు, శ్రీ సిటీ అయిన తర్వాత అక్కడి నుంచి ఆలోచించి అనంతపూర్కి నేను చెప్పాను, మీరు అనంతపూర్కి వెళ్ళండి, బెంగళూరు నుంచి నియర్గా ఉంటుంది, ఎయిర్పోర్ట్ పక్కన వస్తుంది, మీరు ఒకసారి చూడమన్నాం. వాళ్ళు ఓకే అని అక్కడికి వెళ్ళి చూశారు. చూసినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, నీళ్లు లేవు ఇక్కడ, ఏ విధంగా కట్టగలుగుతాం, ఏ విధంగా ముందుకు పోతామని నన్ను క్వశ్చన్ చేశారు. నేను అప్పుడు ఇచ్చిన హామీ, గివ్ మీ 4-5 నెలలు టైం ఇవ్వండి, నేను నీళ్లు తీసుకొస్తే మీరు వద్దురు అని చెప్పి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డెడికేటెడ్ లైన్ ఇచ్చి కియా మోటార్కి నీళ్ళు ఇచ్చాం. అది ప్రారంభం. అదే మరి అక్కడికి వచ్చినప్పుడు మొత్తం ల్యాండ్ అంతా కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఇది లెవలింగ్ కావాలి, లెవలింగ్ కాకపోతే మేము చేయలేమంటే ఆ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చి పెద్ద ఎత్తున లెవలింగ్ అంతా కూడా రికార్డ్ టైంలో
రెండు నెలల్లో కంప్లీట్ చేసేసాం. దానితో ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వాళ్ళకు వచ్చింది. ఆ కామెంట్సే వాళ్ళు అక్కడ చేశారు. ఆ తర్వాత కియా జర్నీలో మీరు చూస్తే 21-24 ఏప్రిల్ 2015లో మన వాళ్ళు డెలిగేషన్ వెళ్ళి కొరియన్ పారిశ్రామిక సదస్సుకు హాజరు కావడం, మన ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ కానీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కానీ అంతా వెళ్ళడం, 24 ఏప్రిల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కియా మోటార్స్ యజమాన్యం మన దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వడం, 21 మే 2016లో గ్రీన్ఫీల్డ్ తయారీకి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనువైన ప్రదేశాలు అన్వేషించడంలో భాగంగా మన దగ్గరికి రావడం, నన్ను కలవడం, మే 21న మనం ఎలాంటి పాలసీ ఇస్తామని కూడా డిస్కస్ చేయడం, అదే సమయంలో 21 జూలైలో కియా మోటార్స్ చిట్టేడు మరియు పొలి ఎంపేడ్లను సందర్శించడం, అదే మరికి ఇక్కడ ఇఫ్కో కిసాన్ సెజన్ కూడా నెల్లూరులో 22 తారీఖున చూడడం, 5 ఆగస్ట్ అనంతపూర్కు చూడడం, చూసిన తర్వాత నీళ్లు కావాలంటే ఏమేం చేయాలని అన్ని డిస్కస్ చేసాం. ఒక మీటింగ్లో కూర్చొని స్థల ఎంపిక, సాంకేతిక అనుకూలతలపై అధ్యయనం, స్థల సేకరణపైన చర్యలు, వినియోగ పద్ధతులు, బాహ్య మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చాం. ఆ తర్వాత ఆల్ ది వే నేను సౌత్ కొరియాకి వెళ్ళాను, వాళ్ళ ప్లాంట్ విజిట్ చేశాను. మా సెక్రటరీ ఆ రోజు పంపించాను, ఇండస్ట్రీ సెక్రటరీ వెళ్ళాడు. ఇవన్నీ చేసి ఒక అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశాం. ఒక కియా మోటార్స్ వచ్చిందంటే ఊరికే రాలేదు, లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు వోక్స్ వ్యాగన్ వస్తే ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన ప్రాజెక్ట్ని ఆనాటి ప్రభుత్వం, ఇప్పుండే మంత్రి బొత్స సత్యనారాయణ గారు అందరూ ఉండి దాని మీద అవినీతికి పాల్పడి కడాన అందులో సీఈఓగా ఎవరైతే ఉన్నారో, ఇండియాలో డీల్ చేశారో, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, వీళ్ళు ఇతనికి ప్రమోషన్ ఇస్తే, కరప్షన్లో ఏమాత్రం కూడా వోక్స్ వ్యాగన్ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ మేము పెట్టాం ఇలాంటి రాష్ట్రంలో అని చెప్పి నేరుగా పూనాకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ఆ కేసు ఈ మంత్రి పరంగా ఉంది. ఇక్కడ ఈయనకైతే చెల్లింది, కానీ అక్కడ మాత్రం వాళ్ళు మాత్రం పనిష్ చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని, హోస్టల్ అనే వ్యక్తి అనుకుంటా, అతన్ని పనిష్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గమైన పనులంటే, ఇక్కడ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ట్రబుల్స్ ప్రారంభమైనాయి. కియా హ్యాస్ బీన్ ట్రబుల్డ్ బై ఎ న్యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లా అండ్ లోకల్ హైరింగ్ అండ్ బై న్యూ స్టేట్ గవర్నమెంట్ వాంటింగ్ టు రివ్యూ ది ఇన్సెంటివ్స్ గివన్ అవుట్ బై ది ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ టు ఎన్కరేజ్ ది కంపెనీ టు సెటప్ ది ప్లాంట్ ది సెకండ్ సోర్సెస్ అండ్ థర్డ్ పర్సన్ విత్ ఎ నాలెడ్జ్ ఆఫ్ డిస్కషన్ సెట్. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మంత్రి మాట్లాడతాడు, బాధ్యత ఉండే మంత్రి, కియాతో 20,000 కోట్ల రూపాయలు భారం, 20 ఏళ్ళలో దానికిచ్చే రాయితుల మొత్తం ఇది, గత ప్రభుత్వ పాలసీతో 2,500 కోట్ల భారం, పారిశ్రామిక ప్రోత్సాహాలపై సమీక్షిస్తాం, 2-3 నెలల్లో కొత్త విధానం తెస్తాం, ఇది ఏషియా పేపర్ మిల్స్ వస్తుంది అనే విధంగా మంత్రి మాట్లాడడం. మంత్రి, ఏపీఐఏసి చైర్మన్ ఇద్దరు సమీక్షిస్తాం, మీకు ఇన్సెంటివ్స్ ఇవ్వం, ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విధంగా ఆ మంత్రి మాట్లాడడం. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే, ఒక స్లైడే చూపిస్తాను నేను, అందులో మీరు చూసినప్పుడు ఇది 19/3/2019లోనే కియా మోటార్స్ మీద ప్రపంచంలోనే అత్యధికంగా కార్లు అమ్ముడుపోయే చైనాలో కియా ప్లాంట్ మూతబడితే అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్ పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో ప్లాంట్ మొత్తం 6,500 మంది ఉద్యోగాలు,
పోయినాయి. ఈ సమాచారంతో అనంతపురం ప్లాంట్లో ఉద్యోగాలు దక్కిన వారు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఆందోళన పడ్డారని సాక్ష్య పేపర్లో సాక్షాత్తు వీళ్ళు వేసిన ఆర్టికల్. అదే జగన్మోహన్ రెడ్డి అనంతపూర్కి వెళ్ళాడు. అనంతపూర్కి వెళ్ళి ఈయన మాట్లాడిన మాటలు మీరు చూస్తే, రైతులను రెచ్చగొట్టి మీరు భూమి ఇవ్వద్దండి, మీకు నష్టం వస్తుంది, మీరు తిరుగుబాటు చేయదండి, సహాయ నిరాకరణ చేయమని వాళ్ళందరిని రెచ్చగొట్టాడు. అక్కడే రైతులు విజ్ఞత్తు ఆలోచించారు, కాదు మీరు చెప్పేది కరెక్ట్ కాదు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయారు. ఏ రైతు కూడా వీళ్ళు చెప్పింది వినలేదు, అందుకనే వాళ్ళు స్వచ్ఛతంగా ముందుకొచ్చి ఆ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే, ఇది మీరు చూసినప్పుడు ఇలాంటివి జరిగితే ఎవడైనా వస్తాడా? ఇక్కడ ఒక కంపెనీ సీఈఓని ఇలా వేలు చూపించి వార్నింగ్ ఇస్తే రాష్ట్రంలో ఎవడన్నా వస్తారు? ఒక ఎంపీ బాధ్యత ఉందా వీళ్ళకు? ఎంత టూ మచ్గా మాట్లాడారు వీళ్ళు. మాట్లాడిన మాటలు చూస్తామంటే రెండు మూడు దీంట్లో, కియా కార్ ఈజ్ రోల్ అవుట్ బట్ అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ ఈజ్ గోల్డ్ ఈజ్ ఈల్డ్ అవుట్. ఈ భూమి మాది, నీరు మాది, శ్రమ మాది, ఉద్యోగాలు కూడా మాకే ఇవ్వాలి అని ఏలేదు చూపించడం. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఇది ది వే ఒక ఇంటర్నేషనల్ కంపెనీని థ్రెటన్ చేసే పద్ధతి అయితే అని అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని. అదే సమయంలో ఇంకొక ఆయన, కియా కార్ల ప్రతినిధి జీఎం సదాశివంకు వైసీపీ నాయకులు మైలర్ గోవిందరెడ్డి, డోలా రామచంద్రారెడ్డి బెదిరింపు. మా పార్టీ అధికారంలో ఉంది, మేము చెప్పినట్టే చేయాలి, మా వాళ్ళకే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, మా వద్దే లారీలు అద్దెకి తీసుకోవాలి, మీరు లక్షలకు లక్షలు సంపాదిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా, మేము చెప్పి తినాల్సిందే చేయాల్సిందే. ఇది వీళ్ళ నాయకులు మాట్లాడిన మాటలు. ఈ మాటలు విన్న తర్వాత ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? అదే సమయంలో ఇంకొక పక్కన 14-19 మధ్య మీరు ఒకసారి చూస్తే, ఇవి ఆయన ఇచ్చిన సమాధానం. 39,450 పారిశ్రామిక యూనిట్లు వచ్చాయి, 513,351 మందికి ఉద్యోగాలు వచ్చాయని 10/7/2019 శాసనమండలిలో కన్సర్న్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. నేను అడుగుతున్నా, ఈ 5-9 నెలలు అయిపోయింది, 1 ఇయర్ అవుతా ఉంది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. ఇక్కడ 17 యాంక్సిలరీ యూనిట్స్, అనుబంధ సంస్థలు, 17 అనుబంధ సంస్థలు 4,790 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, అది ఎంఓయూ చేసుకున్నాం. 6,583 ఉద్యోగాలు వస్తాయి, అంటే రెండూ కలుపుకుంటే 12,000+6,000 అనుకుంటే 19,000 ఉద్యోగాలు వచ్చేటివి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. రెండూ పెట్టుబడులు వేసుకుంటే ఎదురు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేటివి. ఆ కంపెనీల పేర్లు కూడా ఇచ్చాను, ఏదైతే డెహా ప్లాస్టిక్స్ కాంపౌండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఊయంగ్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదే మరిగా స్లాబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ విధంగా 17 అనుబంధ సంస్థలు వాళ్ళు వచ్చారు. అనుబంధ సంస్థలు వస్తే వీళ్ళు రేటు పెంచారు. ముందు గవర్నమెంట్ అగ్రి అయిన దానికంటే ల్యాండ్ రేటు పెంచారు, మేము ఇవ్వమన్నారు. దాంతో వాళ్ళు ఆలోచించి ఇంకా లాభం లేదని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళ ఏదింపులు తట్టుకోలేకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ విషయమే ఇక్కడ వీళ్ళు చెప్పినప్పుడు, ఈ ఆర్టికల్లో చెప్పినప్పుడు, కియా హ్యాస్ బీన్ ట్రబుల్డ్ బై ఎ న్యూ ఆంధ్ర స్టేట్ లా ఆన్ లోకల్ హైరింగ్ అండ్ బై ది న్యూ స్టేట్ గవర్నమెంట్ wanting to review the incentives given out by the previous administration to encourage the company to set up the plant. The second source and third person with a knowledge of the discussion said, moving the plant to Tamil Nadu could also help Kia in reducing logistics cost as it would bring it closer to some of its parts suppliers, the second sources added. Ante ఏదైతే ఉందో మేము దగ్గరుంటే
మాకు కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయని చెప్పడం. అదే మరి ఇంకొక పక్కన ఇట్ వాజ్ నాట్ ఇమీడియట్లీ క్లియర్ హౌ స్విఫ్ట్లీ కియా కుడ్ మూవ్ ప్రొడక్షన్ లైన్స్ ఫ్రమ్ ఎ ప్లాంట్ ఇన్ వన్ స్టేట్ టు అనదర్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ డిజరప్షన్ దట్ వుడ్ ఎంటైల్. ఇక్కడ మీరు చెప్తే చూస్తే ఈరోజు ప్రజెంట్ స్టేట్ ఏంటిది, 2017లో ఇది స్టార్ట్ అయింది, మొన్న డిసెంబర్కు ఇనాగరేట్ చేశాం. ఇనాగరేట్ చేస్తే 23 మిలియన్ స్క్వేర్ ఫుట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇక్కడి నుంచి ఇది వైటల్ పార్ట్ ఫర్ గ్లోబల్ ప్రొడక్షన్ నెట్వర్క్ అనే లాంగ్ టర్మ్ అని ఒక అంబిషన్ పెట్టుకొని వెళ్ళారు, అది కూడా చెప్పారు. ఒకవేళ రీఅలొకేషన్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ కన్సిడరింగ్ రీఅలొకేషన్ విత్ ఇన్ మంత్స్ ఆఫ్ ది ఇనాగరేషన్ హైలైట్స్ ది ఛాలెంజెస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫేస్ వైల్ డీలింగ్ విత్ పాలసీ చేంజెస్ అట్ ఫెడరల్ ఆర్ స్టేట్ లెవెల్ ఇన్ ఇండియా అని చాలా స్పష్టంగా ఇలాంటి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయని పెట్టుకున్నారు. ఇక్కడ ఏమన్నారు, బెదిరించారు మాకే ఉద్యోగాలు కావాలని. వీళ్ళ పాలసీ కూడా 75% తీసుకొచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను 75%కు మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు పెట్టుబడులే రాకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే వేరే రాష్ట్రాలకు పోవాలంటే అక్కడ 75% పెడితే మన వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఈరోజు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అమెరికా ఉంది, మన వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే మార్గం అయితే చదువుకున్న వాళ్ళ గతి ఏంటని ఆలోచించారా మీరు? ఎక్కడ ఒక ప్రో ఇన్వెస్ట్మెంట్ పాలసీ కానీ, ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ ఎక్కడా లేని పరిస్థితి వచ్చింది. ఇన్సెంటివ్స్ ఇక్కడ మీరు చూస్తే కియా హెస్ ఆల్సో బీన్ అన్నర్వ్డ్ బై ది న్యూ స్టేట్ గవర్నమెంట్స్ బిట్ టు రివ్యూ సర్టన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ సచ్ యాజ్ బ్రేక్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అండ్ డిఫర్డ్ ల్యాండ్ పేమెంట్స్ గివన్ టు ది కంపెనీ బై ది ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ వన్ ఆఫ్ ది సోర్సెస్ సెట్. ఇది అవాస్తవమా? మీరు సమీక్ష చేయలేదా? మీరు మాట్లాడలేదా? మీరు బెదిరించలేదా? యు ఆన్సర్ దిస్. నంగ్యంగా మాట్లాడాడు రాజేంద్రనాథ్ రెడ్డి, కథలు కథలు చెప్తున్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవన్నీ చేశారా లేదా నేను అడుగుతున్నా. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మీరు బెదిరించిన మాట రికార్డ్. మీ స్థానిక ఎంపీ బెదిరించాడు, మీ నాయకులు బెదిరించారు, ఉద్యోగాలు మాకే కావాలన్నారు, పనులు మాకే కావాలన్నారు, కడాన లారీలు కూడా ట్రాన్స్పోర్టేషన్ మాకే కావాలన్నారు. ఈ విధంగా చేసి ఆ రోజు కూడా వోక్స్ వ్యాగన్ అవినీతిలో కోరుకుపోయి నేరుగా పూనాకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కూడా ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూసి జపాన్ అంబాసిడర్ చెప్పాడు, ది జపనీస్ అంబాసిడర్ టు ఇండియా గివన్ జపనీస్ కంపెనీస్ ఇంట్రెస్ట్ ఇన్ ది రీజియన్ టోల్డ్ ఆంధ్రప్రదేశ్ నాట్ టు రీనెగోషియేట్ రెన్యూవబుల్ కాంట్రాక్ట్స్ యాజ్ ఇట్ వుడ్ హిట్ బిజినెస్ సెంటిమెంట్ ఇన్ ది రీజియన్ ఆన్ ఆగస్ట్ 7th లెటర్ సీన్ బై రైటర్ షోడ్. రైటర్ చూపించారు లెటర్, అంబాసిడర్ రాసిన లెటర్ చూపించారు. ఏమైంది దీనివల్ల? ఎవరు పెట్టుబడిదారులు ఇండియాకు వచ్చే పరిస్థితులు లేరు రెన్యూవబుల్ ఎనర్జీకి. ప్రధానమంత్రి మినిస్టర్ లెటర్ రాశాడు, సెక్రటరీ లెటర్ రాశాడు, మీరు పట్టించుకున్నారా? ఎప్పుడైనా విన్నారా? పెడ చెవిన పెట్టారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది ఒక న్యూ పాలసీ తీసుకురావాలని. ఆ న్యూ పాలసీ ఏంటి? ఫారిన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ లా టు సేఫ్ గార్డ్ అగెన్స్ట్ పాలసీ చేంజెస్. ఒక పాలసీ చేంజెస్ ఇష్టానుసారంగా చేస్తే ఇన్వెస్టర్స్ రారు కాబట్టి దానికి ప్రొటెక్షన్కి ఒక చట్టం తెస్తామని ఆంధ్రప్రదేశ్ చర్యల వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింకింగ్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత నీచమైన పనో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఈరోజు గొడవ 5 సంవత్సరాల కంటే ముందు అమరావతి ప్రారంభించి రాజధానిగా నిర్ణయించి అమరావతి నుంచి పరిపాలన సాగిస్తే 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి నేను 3 రాజధానులు పెడతానంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇది మేజర్ పాలసీ చేంజ్ ఇది. హౌ కెన్ యూ డూ ఇట్? హూ ఆర్ యూ టు డూ దాట్? నీకు ఎక్కడిచ్చారు అధికారం? పిచ్చి తుగ్లక్ అనడానికి ఇదే కారణం. కియా మోటార్స్ అందుకే భయపడిపోయారు, ఈ పిచ్చి తుగ్లక్తో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం చేయలేం. అది కూడా ఇక్కడ మీరు చూస్తే ఏమంటారంటే షిఫ్టింగ్ ప్రాబ్లం,
దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ కంపెనీస్ ఇన్క్లూడింగ్ కియా. ది కాస్ట్ ఆఫ్ మూవింగ్ ది ప్లాంట్ వుడ్ బి టూ హై అండ్ వుడ్ సెట్ ది కంపెనీ బ్యాక్ బై అబౌట్ 2 ఇయర్స్ అండ్ దే హ్యావ్ మేడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ సెడ్ వన్ ఆఫ్ ది సోర్సెస్ అవేర్ ఆఫ్ కియాస్ కన్సర్న్స్. 2 సంవత్సరాలు పెట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళా ఒక గ్లోబల్ కంపెనీ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు మార్చాలంటే ఉండే కన్సర్న్ చెప్తూనే ఇంకా విధిలేని పరిస్థితిలో మేము మారుస్తున్నాం, తప్పని పరిస్థితిలో మేము మార్చాల్సి వస్తున్న విధంగా వాళ్ళు మాట్లాడారంటే మీ వల్ల ఎంత హెరాస్మెంట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ని అడిగారు కామెంట్ చేయమని, అది కూడా రాశారు వాళ్ళు. వాళ్ళు అడిగినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ని కామెంట్ చేయమంటే వాళ్ళు ఒక్క మాట కూడా, వీళ్ళు సీఎం మన స్టేట్ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ వాళ్ళిద్దరు తమిళనాడులో అడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. మీరెందుకు కండెమ్ చేయలేదు? మిమ్మల్ని అడిగారు. రైటర్స్ కరెస్పాండెంట్ సీఎం పేజీ నుంచి అడిగితే నో ఆన్సర్ ఫర్ దాట్. అంటే దీని ఇండికేషన్ ఏంటి అంటే మీరు లెక్కలేనితనం. ఒక ఇన్వెస్ట్మెంట్ తేవడానికి చాలా కష్టం, ఆ ఇన్వెస్ట్మెంట్ని దెబ్బతీయడానికి చాలా సులభం. ఈరోజు కూడా అన్ని అసత్యాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా అసత్యం చెప్పకుండా చెప్తున్నారు. వీళ్ళు ఒక ఇది ఇచ్చారు, వైట్ పేపర్. వైట్ పేపర్లో March 2019 ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ లెఫ్ట్ ఏ బ్యాక్లాగ్ ఆఫ్ 2,800 crores దట్ నీడ్ టు బి రిలీజ్డ్ అండ్ ఇన్సెంటివ్స్ టు ఇండస్ట్రీ యూనిట్స్ అని ఇచ్చారు 13వ పేజీలో. ఈరోజు నేను 3,500 crores చెప్తాడు. నోటికొచ్చిన లెక్కలు చెప్పడం, క్యాజువల్గా మాట్లాడడం, బ్లంట్గా బొంకడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అన్ని అసత్యాలు అబద్ధాలు చెప్పడం, ఎన్ని ఒకటి రెండు కాదు, ఏది మాట్లాడినా ఏదో జిఎస్డిపి 5 ఏళ్ళు మీరు చూసా, వీఆర్ నంబర్ 1 ఆన్ జిఎస్డిపి, ఎవ్రీ క్వార్టర్ నేను అనౌన్స్ చేసేవాడిని. ఈ క్వార్టర్లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్డిపి ఎంత. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడిపి అనౌన్స్ చేయడం కానీ ఒక వారం రోజులు టైం తీసుకొని ఆంధ్రప్రదేశ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పి తర్వాత కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఎక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ చేసి భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూగా 4 సంవత్సరాలు 2 అంకెలు అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాన్ని సవాలు వేస్తున్నా. ఈరోజు 9 నెలలు అయింది మీరు వచ్చి, ఎక్కడున్నారు మీరు? మొన్నే మింట్ క్యాలిక్యులేషన్ చేశారు, చేసినప్పుడు 54% యూపీకి ఇస్తే 24% మీరు, అందరికంటే తక్కువ స్థాయిలో మీరు వచ్చారు. అన్ని స్టేట్స్ కంటే, మిడ్ సైజ్డ్ ఎకానమీస్ స్మాలర్ ఎకానమీస్ కంటే తక్కువ మీరు వచ్చారు. మీరు 69% ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. మీరు మామూలుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు, నోరు బారేసుకుంటున్నాడు. ఎందుకు నువ్వు 69% నువ్వు బడ్జెట్లో పెట్టిన డబ్బులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టలేకపోయావు? ఆ మాత్రం నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ వంటికి అవగాహన ఉండాలి కదా. ఒకసారి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే సంపద ఏ విధంగా సృష్టిస్తావు? సంపద సృష్టించకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల వచ్చే ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా ఆదాయం రావడానికి పెట్టుబడులు పెట్టకుండా నువ్వు చేస్తే నీకు ఆదాయం రాకుండా పడిపోకుండా ఏమవుతుంది? ఇంకొక పక్కన 7% ఆదాయం తగ్గిపోయింది. సమాధానం చెప్పని అడుగుతాం. దేశంలో ఎక్కడా ఇంత తగ్గిపోలేదు, ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయింది. 7% ఆదాయం తగ్గింది, ఇంకొక పక్కన 69% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేశారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఒకటి రెండు కాదు, ఆల్ పారామీటర్స్లో మీరు స్లిప్ అయిపోయారు. వాడకం మీరు ఒకసారి చూస్తే, ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడాడు,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొరియా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కియా మోటార్స్ తీసుకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను తెచ్చానంటూ ప్రచారం చేసుకున్నారని. ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేయడం తప్పలేదు, ఆయన ప్రమోట్ చేసి మనకు వస్తే మంచిదే. కానీ ఈరోజు ఇదే రైటర్స్ సంస్థ రాసింది మీరు చూస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలు అందడం లేదు, రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేదంటూ వాళ్ళ దీంట్లో రాసే పరిస్థితికి వచ్చారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. మేమేదో ఓవర్ డ్రాఫ్ట్ చేయలేదు అంటాడు ఈ మంత్రి. ఒక్క సెప్టెంబర్లో 8 times ఓడికి వెళ్ళారు వీళ్ళు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 178,000 కోట్ల రూపాయలు ఆదాయం చూపించిన వీళ్ళు డిసెంబర్కి వచ్చింది 72,302 కోట్లు. మీరు ఎక్కడ కూడా మీ టార్గెట్స్ కానీ మీరు ఊహించిన దానికి కానీ దగ్గర కూడా ఉండే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, ఫిస్కల్ డెఫిషిట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది, ఫిస్కల్ డెఫిషిట్ పెరిగిపోయింది, ఎకానమీ డోల్ డ్రమ్స్లోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే మరి ఎంత ఆదాయం వస్తుందో చెప్పలేని పరిస్థితి. కడాన ఎక్సైజ్ ఆదాయం వీళ్ళు చేసిన పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల విపరీతంగా లిక్కర్ రేట్లు పెంచారు, ట్రేడ్ డైవర్ట్ అయ్యింది, తాగేవాళ్ళు తగ్గలేదు, ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈయనకు మాత్రం జే ట్యాక్సులు వచ్చాయి, ఇలిసిట్ లిక్కర్ వచ్చింది, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. అదే సమయంలో మీ ఇష్టప్రకారం చేసిన దానివల్ల మొత్తం ఎకానమీ కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు. నేను అడుగుతున్న బుగ్గన రాజేందర్ రెడ్డి సమాధానం చెప్పమని. ఇదే కాదు, 180,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పైన ఈ రాష్ట్రానికి వచ్చేటివి. ఈరోజు ఒక 70,000 కోట్ల రూపాయలు డేటా సెంటర్ అదానీ, 3,000 కోట్ల రూపాయలు లూలు కన్వెన్షన్ అండ్ హోటల్ ఎగ్జిబిషన్ సెంటర్, అదే సమయంలో 50,000 కోట్ల రూపాయలు సింగపూర్ గవర్నమెంట్ సింగపూర్ కంపెనీలు రాజధానిలో పెట్టడానికి రావడం, ఇక్కడ 130 సంస్థలు ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకోవడానికి ముందుకొచ్చారు. దానివల్ల 50,000 మందికి ఉద్యోగాలు, 25,000 కోట్ల రూపాయలు పేపర్ మిల్స్ అది పోయింది, రిలయన్స్ దాన్ని ఫేక్ కంపెనీ అంటారు వీళ్ళు, బోగస్ కంపెనీ అంటారు వాళ్ళు. మొత్తం హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, తిరుపతిలో పెట్టాలని వస్తే వాళ్ళని తరిమేశారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎంఓయులు చేశాం, అప్పటి వరకు 40%, 50% సక్సెస్ రేట్ వచ్చింది. మీరు 9 నెలలు అయింది, ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? ఎందుకు రాలేదు? సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్ ఏం కావాలి? వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళకి భవిష్యత్ అవసరం లేదా? ఇది మీరు చేసినటువంటి ద్రోహం కాదా? కావాలని ఒక రాజధాని ప్రపంచంలో అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు ఉంటే 3 రాజధానులను మాట్లాడి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి పెట్టుబడులన్నీ ఆగిపోయి మొత్తం డైవర్ట్ అయిపోయి వీళ్ళు చూస్తే భయపడిపోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడన్నా ఒక దెయ్యం ఉందంటే ఆ ప్రాంతానికి ఎవరు బోరు, ప్రజలు కూడా భయపడతాం, దెయ్యం ఉందా లేదా మళ్ళీ తెలుసుకుంటారు. ఈరోజు నీ భయం ఎంత వచ్చిందంటే ఎవడైనా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోవాలి? ప్రపంచం చాలా విశాలమైంది, వేరే దేశాలు పెట్టుకుందాం, మనల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు దావోస్కి వెళితే ఆంధ్రప్రదేశ్ గురించి మారుమోగేది, ఈసారి దావోస్కి వెళితే ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేస్తే ఎందుకు పోవాలో ఆంధ్రప్రదేశ్ కానీ విమర్శించే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను. ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు. ఈరోజు ఇండస్ట్రీ ఎవడైనా వస్తే నిన్ను ఎవడు రమ్మని అడుగుతారా? ఏపీఐఐసిలో మిమ్మల్ని అడుక్కున్నాం అంటారా? మీరు గతి లేకుండా వస్తారా? నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు ఒక మాట మాట్లాడారు. ఏదైతే విశాఖపట్నంలో మనం ఒక కంపెనీ లూలో కాదు, ఇది ఐటీ కంపెనీ, ఇంకో కంపెనీ ఒకటి నిన్న మిలీనియం టవర్స్లో
కాండ్యూయెంట్ 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 కంపెనీ ఎందుకు తీసుకొచ్చాం? మిలినియం టవర్స్ ఎందుకు కట్టాం? పని లేకుండా గట్లా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ కట్టిన తర్వాత దాన్ని ఒక షోకేజ్ చేసి మొత్తం ఐటీ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ తీసుకొచ్చాం. ఈసారి మిలినియం టవర్స్ కట్టి కాండ్యూట్ కంపెనీని వాళ్ళు 2,500 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. 20 నుంచి 25 వేల మంది వస్తారని చెప్పి అనుకున్నాం. ఫిన్టెక్ టెక్నాలజీ కోసం వెళ్ళాం, ఫిన్టెక్ వెళ్ళాం. ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోయాం. మీరేం చేశారు? అక్కడ పోయి సెక్రటరీ పెడతారా? ఇన్స్పెక్ట్ చేస్తారా? మీరు మొత్తం ఆ బిల్డింగ్ తీసుకుంటారా? ఏమొస్తాయి ఉద్యోగాలు? ఉద్యోగాలు రావు. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తావు. నీకు ఎక్కడ మంచి బిల్డింగ్ కనపడిస్తే దాని మీద కన్ను పడుతుంది. నేను కట్టింది నీకోసరం కాదు, నేను కట్టింది ప్రైవేట్ కంపెనీస్ అట్రాక్టివ్గా ఉండాలి, కంపెనీస్ రావాలి, పెట్టుబడులు పెట్టాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోతే నువ్వు అక్కడ కూర్చొని నీ ఇష్టప్రకారం మిలినియం టవర్స్ నేను సెక్రటరీ పెట్టుకుంటాను. ఈరోజు మారుస్తా, రేపు మారుస్తా, కుర్చీలు ఎత్తపోతున్నా, బెంచీలు ఎత్తపోతున్నా అంటే ఒక సెక్రటరీట్ ఉండే దగ్గర ఇంకో కంపెనీ ఉంటుందండి. వ్యాపార సంస్థలు వస్తాయండి అక్కడికి. అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు? మీరు మాట్లాడతారు, అది ఆ కంపెనీ పోలేదు, పోరు వాళ్ళు, ఇంకా ఎక్స్పాండ్ చేయరు. ఇక్కడ ఎస్సీఎల్ ఉంది, ఆ రోజు శివన్ ఆర్డర్ని నేనే వెళ్ళి ఆయన హోటల్లో మాట్లాడి కొంచెం లేట్ అయితే ఎయిర్పోర్ట్కి ఎత్తకపోయి తీసుకుపోయి ఆయన ఫ్లైట్ ఎక్కిచ్చా. దేనికోసం ఎక్కిచ్చా? నా స్వార్థం కోసం కాదు, రాష్ట్రం కోసం. ఎస్సీఎల్ వస్తే 20 నుంచి 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, దానికోసం వెళ్ళాను. అలాంటి కంపెనీస్ 1 బై 1 తీసుకొస్తే ఈరోజు మీరు హోల్సేల్గా తరిమేస్తారా ఈ రాష్ట్రం నుంచి? ఎక్కడున్నారు మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో? ఎక్కడున్నారు మీరు పెట్టుబడుల్లో? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు దావోస్ పోలేకపోయారు? అంటే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారా ప్రపంచం అంతా ఇక్కడికి? మీ గొప్పతనం చూసి ఇవన్నీ కూడా చేతగాని రాజకీయాలు చేస్తూ తిరిగి మా మీద దాడి చేస్తున్నాడు ఆ మంత్రి. సిగ్గు కూడా పడకుండా నేను అడుగుతున్న ఆ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ని, అసెంబ్లీలో అంటాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2 ఏళ్ళ నుంచి 1 వచ్చాం, అంతమంది 2 వచ్చాం నేనంటే అదేముంది? మీరు రాసుకునే లెక్క అని. నువ్వు నేను రాసుకుంటే లెక్క వస్తుందా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డిఐపిపి, వరల్డ్ బ్యాంక్ ఇద్దరు కలిసి కంబైన్డ్గా నిర్వహించే సర్వే. ప్రతి ఒక్క సంవత్సరం ఒక సర్వే కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు, ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. ఫస్ట్ టైం ఓన్లీ ఆన్లైన్లోనే ఉండేటన్ని తీసుకొని ఎంత టైం పట్టింది అవన్నీ చేశారు. అన్ని స్టేట్స్ దాన్ని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత కాదు, ఇన్వెస్టర్స్ పర్సెప్షన్ కూడా తీసుకోవాలని మళ్ళీ ఫోన్లు చేశారు. ఎవరు మ్యానిపులేట్ చేయకుండా ఆ ఇన్వెస్టర్స్ పర్సెప్షన్లో మనకి ఎక్కువ మార్కులు వచ్చాయి. దానిపైన మనకు 1 వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా వేరియస్ టైమ్స్లో పోటీ ప్రపంచంలో పోటీ పడాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్ కానీ మీడియా కానీ వీళ్ళని దుమ్మెత్తి పోస్తామంటే తిరిగి వాళ్ళపైన దుమ్మెత్తి పోస్తున్నారు. మన రాష్ట్రంలో ఏమైనా జరిగితే ఎల్లో మీడియాని ఎగతాళి చేయడం, బయట వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాకేం పని అని చెప్పి అవహేళన చేయడం. ఎక్కడిచ్చి ఎవరిచ్చారండి అధికారం? రాష్ట్రానికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఇవన్నీ మీరు చూస్తే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ పూర్తిగా పోతూ ఉంది, రాష్ట్రం మీద నమ్మకం పూర్తిగా సన్నగిలుతూ ఉంది. నమ్మకం ఏంటి? ఒక రాష్ట్రం అంటే ఒక చట్టం, దీన్ని అమలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, ఎంఓయూలను గౌరవిస్తారు, మళ్ళీ ఇష్టానుసారంగా చేయరు, ఒక పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ పాలసీని కొనసాగిస్తారు. ఇది మామూలుగా ఆ రాష్ట్రానికి ఉండే క్రెడిబిలిటీ, ఆ దేశానికి ఉండే క్రెడిబిలిటీ, విశ్వసనీయత. దీన్ని బట్టే బ్రాండ్, దీన్ని బట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దీన్ని బట్టే పెట్టుబడులు వస్తాయి. అలాంటిది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మీ ఇష్ట ప్రకారం నేను చేస్తాను, ఎవరి కోసం వస్తారు అని చేజ్ చేసే పరిస్థితికి వస్తే వేర్ ఆర్ యు గోయింగ్? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఇంకేం మిగులుతుంది? మొత్తం మైన్స్ మీకే కావాలా? మొత్తం శాండ్ అంతా మీకే కావాలా? శాండ్ ఏంటి ఆ శాండ్? ఎంత అమ్ముతున్నారు?
పోయినసారి కంటే డబుల్ పైన అమ్ముతున్నారు ఇప్పటికి కూడా. అంతా దొరుకుతూ ఉందని బుకాయిస్తారు. ఎక్కడ దొరుకుతా ఉంది, ఏ రేటు దొరుకుతా ఉంది చెప్పండి. ఎవరు మీరు? వాళ్ళ ఊర్లో శాండ్ వాళ్ళు తీసుకోవడానికి మీకెందుకు పెత్తనం? ఎందుకు మీకు ట్యాక్స్ కట్టాలా? ఆ రోజు మమ్మల్ని విమర్శించారు. ఎందుకు మీరు ఈరోజు మైనింగ్ సెస్సేశారు? సమాధానం చెప్పండి. ఇది అడిషనల్ భారం కాదా, డబుల్ అయింది, దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పరు. విపరీతంగా పెంచారు 4 నెలలు. పెట్రోల్ డీజిల్ పెంచారు, లిక్కర్ రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. ఇన్ని పెంచినా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని పరిస్థితి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశారు, పెన్షన్లు కట్ చేస్తున్నారు. మళ్ళా ఈరోజు పెట్టుబడులు అన్నీ పోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన వాతావరణం వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ ఇప్పుడు ఒక వీడియో కూడా వాళ్ళు చేసినటువంటి దీనిపై కూడా చూపిస్తాను ఒకసారి. Clinic lab to be back in India. Our journey here in Anandapur has been an incredible experience so far. And it is exciting to see how far Kia Motors has come in such a short time. For this, I would like to thank all of you once again. When I visited the Auto Expo 1 year ago for the debut of Kia brand in India, I never thought we would progress so quickly and I would be standing here so soon for this big milestone ceremony. The Honorable Chief Minister, Mr. Chandrababu Naidu and his team have provided a tremendous support with the provision of the project site and construction of infrastructure for water, electricity, and load. None of our accomplishments could have been possible without your sincere interest and support. And I convey my sincere gratitude on behalf of everyone at Kia Motors. Our plant here is spread across an enormous 536 acres with an annual production. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాశారు. ఎవరైనా వ్యాపారస్తులు చేస్తారా పని? న్యూ గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళతో వాళ్ళు ఐజాన్ పెట్టాలి, మా వ్యాపారం సుజావుగా జరగాలని రాస్తే అసెంబ్లీలో కౌన్సిల్ ఈరోజు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ రోజు మాట్లాడుతూ రాజశేఖర్ ఉన్నప్పుడు నాతో మాట్లాడాడు, ఆ రోజే ఫౌండేషన్ వేశారని. ఈ ఐడియాకి అంటే కియా మోటార్స్ ఒకటి వస్తుందని రాజశేఖర్ రెడ్డి కలగన్నాడని, ఆ కళ ఈరోజు వచ్చిందని, ఆయన కళ నన్ను మార్చి నేను అందరి దగ్గర తిరిగి కియా మోటార్ తెచ్చానని. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, మీకు బుద్ధి ఉండాలి కదా. అతను రాసింది దేనికి రాశాడు? ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, పాలసీ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. లైజానింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా గవర్నమెంట్ మారుతానే వాళ్ళతో కూడా సయోధి చేయాలని కోరుకుంటారు. అట్లని చెప్పి ఇష్టానుసారంగా మీరు రూడ్గా ప్రవర్తించడానికి కాదు, మీరు షేర్స్ అడగడానికి కాదు, మీ ఇష్ట ప్రకారం ఉద్యోగాలు పనులన్నీ మీకు ఇవ్వడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇవ్వకపోతే మీరు బెదిరించి ఇష్టానుసారంగా ఎంపీలు మీ నాయకులు రోడ్డు మీద ఎక్కి వీధి రౌడీల మారిగా వాళ్ళని బెదిరిస్తే ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఈ రాష్ట్రమే కాదు. దీనివల్ల ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట పోతుంది. అదే రైటర్స్ రాశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైటర్స్ ఈజ్ ఎ గ్లోబల్ మీడియా, ప్రపంచం మొత్తం వెళుతుంది. ఎవరైనా రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పోతే మనల్ని చీకొట్టే పరిస్థితికి వస్తారు. ఈ స్టేట్ వచ్చి ఇక్కడ మేము రామంటారు. ఆ పరిస్థితి మీరు తీసుకొచ్చి మళ్ళా మా మీద ఎదురుదాడి చేస్తారా మీరు? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఐఎమ్ ఆస్కింగ్ మినిస్టర్ అండ్ సీఎం, యు ఆన్సర్ దిస్. మీరు అన్నారా లేదా? మీ ఎంపీ బెదిరిచ్చాడా లేదా? మీ నాయకులు ఇన్సెంటివ్స్ ఇవ్వమన్నారా లేదా? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రం, నేను అందుకే చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎందుకంటున్నానంటే ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే
భవిష్యత్తులో కూడా మళ్ళా ఎవరు ఎంత సమర్థవంతంగా మనం పనిచేసినా రావడానికి ఎవ్వరూ ముందుకు రారు ఈ స్టేట్ మీద. ఎప్పుడూ ఈ రాష్ట్రంలోకి సైతాన్ ఉన్నాడు, ఈ సైతాన్ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి రాలేము మేము, వచ్చినా మళ్ళా పట్టుకుంటుందేమో, మాకెందుకు వచ్చిందని భయపడే పరిస్థితికి వస్తారు. అదే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పిచ్చి పనులు, ఒక పద్ధతి లేకుండా దాన్ని సమర్థించే ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పోయింది, పరువు పోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ నేను చూపించాను కాదని మీరు చెప్పండి. దీని పర్యవసానమే రైటర్స్ రాసిన ఆర్టికల్. వాళ్ళకు విధి లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. మీరు కూడా రేపోయేలు ఉండే కాంప్రమైజ్ కావచ్చు. మేము ఒత్తిడి పెంచాం కాబట్టి దట్స్ ఓకే. కావాలి, ఇండస్ట్రీ ఉండాలి. ఎలాంటి మెసేజ్ అనంతపురం జిల్లాలో మీరు ఇస్తున్నారు? యు ఆన్సర్ దిస్. విశాఖపట్నానికి ఎందుకు ఇండస్ట్రీ రాకుండా చేశారు? ఎందుకు తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ రాకుండా చేశారు? రాష్ట్రంలో 180,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎందుకు పోగొట్టారు? కొత్తగా ఏం తీసుకొచ్చారు మీరు? దీనికి అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఒక్క 100 కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టి తప్ప రాదు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? తరివేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బెదరగొడుతున్నారు. ఈ పద్ధతి పోవాలి, ఇది మంచిది కాదని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ కానీ? ఈరోజు మా రామ్మోహన్ నాయుడు మాట్లాడితే ఈ అల్లరి మొక్క ఢిల్లీలో కూడా ఆయన మీదకి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి మందబలం అర్థం కావడంలా. ఆ మందబలం ఏదైనా ఉంటే, నీకు అంత రోషం ఉంటే ప్రత్యేక హోదా సంపాదించు, మన సమస్యలని పరిష్కారం చేయించు, ఐటికి పోరాడు. అంతేగాని నీకేదో ఉందని అక్కడ మా మీదకి వస్తే ఇక్కడ ప్రజలు కూడా అదే మరి మీ మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకుని. ఈ పోలీసులు ఏం చేయలేరు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ పోలీసులు ఏమీ చేయలేరు, వీళ్ళ వల్ల ఏమీ కాదు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోవడం కూడా ఖాయం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. అంటే మీరు వాళ్ళని బెదరగొట్టిన తర్వాత నేను అడుగుతున్నా, మీరు కియా మోటార్స్ అగ్రిమెంట్ ఒకసారి తీసుకొని చూడండి. ఇట్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ కంపెనీ, గ్లోబల్ కంపెనీ. గ్లోబల్ కంపెనీ అగ్రిమెంట్లో ఒక కండిషన్ ఒకటి కూడా ఉంది. అటు ప్రభుత్వం కానీ ఇటు కంపెనీ కానీ ఎక్కడ కూడా అవినీతికి పాలు పడకూడదు, బ్రైబింగ్ చేయడానికి వీలు లేదు, ఒకరి మీద ఒకరు ఒత్తిడి తేవడానికి వీలు లేదు అని. మీరే కాదు, గవర్నమెంటే కాదు, ప్రజాప్రతినిధులు కూడా తేవడానికి వీలు లేదు అని పెట్టుకున్నారు. అదే మరి కంపెనీ కూడా పెట్టుకున్నారు. మా వాళ్ళు ఎవరైనా మీకు డబ్బులు ఇస్తే కూడా అది కూడా నేరం, దానికి కూడా మేము కట్టుబడి ఉంటాం, మేము క్రమశిక్షణతో ఉంటాం అని రెండు కండిషన్లు పెట్టారు, ఇటు గవర్నమెంట్కి వాళ్ళకు. దట్ ఈస్ ది ఇంటర్నేషనల్ కంపెనీ, దట్ ఈస్ ది క్రెడిబిలిటీ ది ఆర్ హ్యావింగ్. నైస్టీస్ అంటారా, వస్తారు, ఒకసారి కలుస్తారు, కాఫీ తాగుతారు, లేకుంటే మనల్ని పిలుస్తారు, కాఫీ తాగుతారు, వెళ్తారు. మీరేం చేశారు? బెదిరిస్తారా? మీరు బెదిరించినప్పుడు వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇలాంటి బెదిరింపులు చేశారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేకపోయారు. మామూలుగా అంటే ఇప్పటికే మాట్లాడుండాలి. వాళ్లే కాదు, ఈరోజు సోలార్ ఎనర్జీ వాళ్ళందరూ ఎవరన్నా మాట్లాడతారంటే జపాన్ అంబాసిడర్ కండెమ్ చేశాడు. చాలా కంట్రీస్ సావరన్ ఫండ్స్ ఉన్నాయి ఇందులో. దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ సావరన్ ఫండ్స్ ఉన్నాయి, మన బ్యాంక్ ఫండ్స్ ఉన్నాయి. అందరినీ నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈయనకు మాత్రం పెట్టుబడులు బాగా ఉండాలి, ఈయన ఇండస్ట్రీ బాగుండాలి, అన్ని ఇండస్ట్రీస్ నాశనం అయిపోవాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది దట్ ఈస్ వాట్ ఆర్ సెయింగ్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మీ వాళ్ళు కదా, ఏళ్ళు చూపించింది మీ వాళ్ళు కదా. యు అరెస్ట్ హిమ్, యు టేక్ యాక్షన్ ఆన్ దీస్ పీపుల్. అప్పుడే భయం ఉంటుంది. మంత్రి నేను ఇన్సెంటివ్ ఇవ్వనన్నాడు, పాలసీ మారుస్తా అన్నాడు, హూ ఈజ్ హీ టు టెల్? యు డిస్మిస్ హిమ్. ఇవి ముందు యాక్షన్ తీసుకోవాలి నువ్వు. మేము కష్టపడి ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొస్తే అందరినీ పారిపోయేట చేసి ఎవరో అసత్య ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో మాట్లాడతారు మీరు. రైటర్స్ నువ్వు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా? ఇదే సాక్షి పేపర్. ఇది నీ సాక్షి పేపర్ ఏమి రాసింది ఎలక్షన్ ముందు?
చైనాలో కియా మోటార్ సిక్ అయిపోయింది, ఇక్కడ కూడా సిక్ అయిపోతే ఏమవుతుందని రాశావు, రైతులను రెచ్చగొట్టావు, అయినా కూడా ముందుకు వచ్చారు. ఈరోజు నువ్వు చేసే పనేంటి? మీ మనుషుల్ని వదిలిపెట్టావు, ఇష్టానుసారంగా వీధి రౌడీలు మరిగి వదిలిపెట్టి మీ ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించి మేము మాట్లాడకూడదా? చెప్పాల్సిన అవసరం లేదా? ఎన్ని ఇండస్ట్రీస్ పోయినాయి? లూలు ఏమన్నాడు? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాం ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప అని అన్నాడు. సత్యన ఇక్కడ ఇన్వెస్ట్ చేయమన్నారు. వాట్ ఈస్ ది మెసేజ్ యు ఆర్ గివింగ్? ఒక లూలు అయింది, ఒక అదానీ డేటా సెంటర్ అయింది, ఒక రిలయన్స్ అయింది, ఒక పేపర్ మిల్ అయింది, ఈరోజు ఒక కియా మోటార్స్ అయింది, రేపు ఇంకోటి వస్తారండి ఇక్కడికి? దీనికి సమాధానం చెప్పండి మీరు. పెట్టుబడులు తేవడం చాలా కష్టం, కన్విన్స్ చేయడం చాలా కష్టం, చెడగొట్టడం ఒక నిమిషం పని, అదే మీరు చేశారు. మొత్తం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు, పరువు పోయింది, నాశనం చేశారు. ఇది అంతర్జాతీయంగా తలెత్తుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మనండి, ఏమేమి వచ్చాయి? ఇమ్మనండి అన్నా, ఏమి వచ్చాయి చెప్పమనండి. ఎక్కడెక్కడ వచ్చాయి చెప్పమనండి. ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ అయిపోయినా చెప్పమనండి. 16 లక్షల పెట్టుబడులు ఉంటే ఎన్ని వచ్చాయి చెప్పమనండి. అవన్నీ ఈవన్ వేరా బస్సెస్ కూడా మేము వచ్చినప్పుడు వచ్చింది, అది ఎంఓయూ చేసిందే. అపోలో టైర్స్, ఒక ఎకో సిస్టమ్, అపోలో టైర్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, మీకు వచ్చే కొద్దికి రిపబ్లిక్ ఫోర్జ్ కానీ, వీరా బస్సెస్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, అన్నీ అప్పుడు వచ్చేటివి. ఇప్పుడు అశోక్ లైలాండ్ వదిలేశారు మధ్యలోనే, ఎలక్ట్రికల్ బస్సెస్ అన్నారు, అవి కూడా వదిలిపెట్టేశారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పండి సమాధానం. పద్ధతి లేని రాజకీయం కరెక్ట్ కాదు. ఎదురుదాడి చేస్తే ఏం కాదు, నీ ఎదురుదాడికి ఎవడు భయపడేవాడు లేడు. నేను అడిగిన దాన్ని పాయింట్ బై పాయింట్ సమాధానం చెప్పమని. ఇక్కడ చూడండి, companies providing services from the soil of Andhra Pradesh and also to those companies which are willing to set up their facilities in the state of Andhra Pradesh. 18,000 people are working in the buildings which will be forced to vacate, and building this has the government has spent huge amounts to bring in these investments, and now all those investments are being forced out of the state, and the employment opportunities of the youth are being curtailed, sir. And there is another example also. Whatever I am saying is hard fact, sir. It has been reported in the newspapers also. I am not just making any false allegations. These are real facts that I am going to mention, sir. Kia Motors, which is a big investment for the state of Andhra Pradesh, sir. $1.1 billion investment for the state of Andhra Pradesh is now being forced out of the state of Andhra Pradesh, sir. This investment, which has been brought by the previous government, has already moved its ancillary units to other states, and now it is thinking to move its main unit also to neighboring states, sir. What should happen to our state now if this government, present government, takes such kind of policies? Now I request the central government to interfere, sir. Such kind of policies should always be questioned by the central government, so that FDIs or investments which come to the state, the central government should also take responsibility. These are international investments that we are talking about. This is the respect of the country that we are talking about. What is this? Can we speak here? Can we speak in the parliament or not? Please let us know, sir. Every time we speak, something is happening. What is this, sir? What is this? We have every right to speak here, sir. We have also come as parliamentarians only to speak here. Every time we say something, they are all objecting us. Please give them an opportunity if they have something. Speak here. Can we speak in the parliament or not? Please let us know, sir. Every time we speak, something is happening. What is this? We have. The central government should also take responsibility. These are international investments that we are talking about. This is the respect of the country that we are talking about. What is this, sir? Can we speak here? Can we speak in the parliament or not?
Please let us know, sir. Every time we speak, something is happening. Why is he censored? వీళ్ళ పరిస్థితి, ఇలాంటి ఎంపీలు పెట్టుకుంటే, ఇలాంటి మంత్రులు పెట్టుకుంటే ఇదే మారిగా ఉంటాయి. ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటే అట్లే ఉంటుంది. ఇప్పుడు కొట్టిన పోయింది అతనే, ఇంకేం మాట్లాడతానండి? క్రెడిబిలిటీ లేదు, పవర్డు లేదు, వ్యక్తిత్వం లేదు. రాష్ట్ర ప్రతిష్ట మంట కలిపింది కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఫోన్ చేసి పరకలిస్తాడు, భలే కొట్టావా నువ్వు, అంత రౌడీల్ని వెళ్ళే కదా అని ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా మహాడాలనా? ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఇది కానీ రేపేళ్ళుండి ఇంకా సెలెక్ట్ కమిటీ ఉంటుంది, ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉంటే మాట్లాడతాం. ముందు ఇది ప్రొజెక్ట్ కానివ్వండి. మేజర్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, అవన్నీ డోల్డ్రమ్స్లోకి వచ్చాయి. అది కొంచెం ప్రొజెక్ట్ అయితే బెటర్. సెలెక్ట్ కమిటీ అవన్నీ మళ్ళీ మా వాళ్ళు ఎలా సమాధానం చెప్తారు, విల్ గివ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టు యూ. డెఫినెట్గా కేంద్రానికి కూడా చాలా నష్టం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గ్లోబలీ ఇది గొడ్డలి పెట్టు. రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులంతా కూడా దీన్ని కోట్ చేస్తారు. ఇప్పటికే సోలార్ విండ్ ఎనర్జీ పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది ఇతని బిహేవియర్తో. ఆ కంపెనీస్ అన్నీ సిక్ అయిపోయే పరిస్థితి వచ్చింది, కూడా పబ్లిక్ మనీ. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా చాలా వరకు దారుణంగా తయారైనాయి. ఇంకా రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఒక భయం, ఒక అభద్రతాభావం. అన్నింటికంటే అభద్రతాభావం, ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెట్టేది, పాలసీస్ కంటిన్యూషన్ ఉంటుంది, పరిపాలన బాగుంటుంది, ఇక్కడ ఒత్తిళ్ళు ఉండవు, సుజావుగా వాళ్ళ ఇండస్ట్రీ రన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వస్తారు. అవన్నిటికీ విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు పెట్టిన వాళ్లే కాదు, పెట్టాలని ఆలోచించుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకుంటారు, రావడానికి భయపడతారు. రేపు వీళ్ళు చేసిన తప్పుడు పనులు వీళ్ళతోనే కాదు, భవిష్యత్తులో ఇంకొక గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ కూడా వెంటాడుతుంది ఈ భయం అనేది. అందుకే అన్నాను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. యువత భవిష్యత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇది. ఒక భావితరాలే కాదు, రాష్ట్ర భవిష్యత్తు మొత్తం స్టేక్లోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారవుతోంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు పెట్టించడం చాలా కష్టం. వాళ్ళని మెప్పించే విధంగా సుపరిపాలన, ఈ బ్యూరోక్రసీలో చాలా సమస్యలు ఉంటాయి. ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు, ఒకరు ఇంటర్ఫేర్ అవుతారు, ఒకరు అడ్డం పెడతారు, ఒకరు క్రియేట్ చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ కంట్రోల్ చేసి ఎక్కడికక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎలాంటి హెరాస్మెంట్ లేకుండా చేయడం చాలా కష్టం. చెడగొట్టాలంటే ఒక్క నిమిషం పని. అదే జరిగింది ఇప్పుడు. ఓకే.